हाय फ्रेंड्स प्रस्तुत मन केरला राष्ट्र कोजिगड जिल्ला तामरशेरवी प्रांत कनबड़े इदंत पैनापिल इकडी आंध्र तमिलनाडु कर्नाटक महाराष्ट्र बेंगाल झारखंड తదితర రాష్ట్రాలకు పైనాపిల్ లోడ్ అవుతుందండి. ఇదిగోండి పైనాపిల్ చెట్టు కట్ చేసి ఇలా బుట్టలో ప్యాక్ చేస్తారు. తర్వాత తీసుకెళ్ళి అక్కడ లారీ ఉంచండి, వ్యాను, ఆ వ్యాన్లో లోడ్ చేస్తారు. అదిగోండి ఆల్రెడీ లోడ్ ఎత్తుతున్నారు. ఇక్కడ చాలా తక్కువగా ఉంటుందండి రేటు పైనాపిల్. ఇవన్న చూసారు చిన్న కాయ ఇలా వస్తుంది, ఒక చెట్టుకి ఒకే కాయ వస్తుంది. ఇది పెరిగి పెద్ద అయిన తర్వాత కట్ చేస్తారు. ఇక్కడ వర్కర్లు ఉన్నారు చూడండి, వీళ్ళందరూ జార్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. ఇలా కట్ చేస్తారు, కట్ చేసి అక్కడికక్కడ పెట్టేస్తారు అన్నమాట. మళ్ళీ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భయ్య కౌన్స గావాయి తుమారా మేరా స్టేట్ జార్ఖండ్ బీహార్ హమ్ పలాముఖ్ హై ఓకి జార్ఖండ్ వాలే తుమే యూపీ వాలే తుమే తుమ్ జార్ఖండ్ వాలే చూడండి. జార్ఖండ్ నుంచి యూపీ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. బీహార్ నుంచి కూడా ఉన్నారు కొంతమంది. పైనాపిల్ అండి కాబట్టి చిన్నకాయలు బాగా. ఇది ప్రస్తుతానికి నాకు తెలిసి హైదరాబాద్కి అవుతుండొచ్చు లోడ్ మాది. కనబడిన కాయలు ముళ్ళు ఉంటాయండి, చాలా జాగ్రత్తగా తీయాలి. శైలు ఉన్నాయి చూడండి ముళ్ళు. రాత్రి చలి మాత్రం విపరీతంగా ఉందండి. మన ఆంధ్రప్రదేశ్లో చలి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కానీ ఇక్కడ ఆల్రెడీ రెండు నెలల నుంచి ఉందంట. ఇదిగోండి బండి లోడ్ అవుతుంది, గ్రేడింగ్ చేసి లోడ్ చేస్తున్నారు. AP39UA 4167 గుంటూరు నుంచి వచ్చామండి మేము. నేనే తోట వాండరు. వెనకాలం వచ్చండి యూనిఫామ్ వేసుకొని. ప్రస్తుతం మన బండి 20% లోడ్ అయింది, గ్రేడింగ్ చేసి వేస్తున్నారు. ఇవన్నీ బుట్టల్లో తీసుకొని వస్తున్నారు వర్కర్లు. వీళ్ళు వచ్చేసి బీహారు బెంగాల్ వాళ్ళు ఉన్నారు, జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు, యూపీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు వచ్చేసి పైన కేరళ వాళ్ళు. లోడ్ చేస్తున్నారు గ్రేడింగ్ చేసి. చేతికి గ్లౌజులు ఉన్నాయి చూడండి, ఎందుకంటే పైనాపిల్కి చిన్నటి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు కూర్చుకుంటే చాలా ఇబ్బంది పడతాం, అందుగురించి అని చెప్పేసి వాళ్ళు చేతికి గ్లౌజులు వేసుకొని వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటూ లోడ్ చేస్తున్నారు. ఒక్కొక్క కాయ పేరుస్తున్నారు అన్నమాట. ఈ కాయ ఏంటంటే ఎలా పడితే అలా పడేయకూడదు. పడితే ఏంటంటే కింద పడ్డప్పుడు ఆ ప్రాంతంలో దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలినామంటే అది డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ చిన్నకాయలు. ఇదిగోండి చిన్నకాయలు ఇవన్నీ. ఇది 1/2 కేజీ లోపు ఉంటుంది. అయ్యేసరికి కేజీ, కేజీన్నర, 2 కేజీలు ఉంటుంది. ఇదిగోండి వర్కర్లు మోసుకొని వస్తున్నారు. పై నుంచి కూడా మోసుకుంటూ వస్తున్నారు. ఎదురుగా ఇంకొకతను వచ్చేసి అందిస్తున్నాడు. ఇలా స్టెప్ బై స్టెప్ తను తీసుకొచ్చి ఇతనికి వేస్తే ఇతను తీసుకొచ్చి బండ్లో వేస్తాడు.
అలా పైన అలాగే జరుగుతూ ఉంది. ఆ పైన కట్ చేసేవాళ్ళు కటింగ్ చేస్తున్నారు, ప్యాక్ చేసేవాళ్ళు ప్యాక్ చేస్తున్నారు, అవన్నీ తీసుకొని వస్తున్నారు. ఇక గ్రేడింగ్ అయిపోయిన తర్వాత చిన్న కాయలన్నీ ఇందులో వేస్తున్నారు. ఏంటంటే తక్కువ రేటు ఉంటుంది. ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయింది లోడు, ఇంకా 75% ఉంది. ఈ బండి వచ్చేసి గుంటూరు జిల్లాదండి. గుంటూరు జిల్లా అంటే మనకి విజయవాడ పక్కనే ఉంటుంది, నొలకపేట అనే గ్రామం, తాడేపల్లి దగ్గర మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది.